హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాలవంటలు కృష్ణాష్టమి పండుగకి స్వామివారికి నివేదనగా ఈరోజు స్పైసీ పొంగలి తయారు చేసుకుందామండి మిరియాల పొంగలి ఎక్కడ మనం ఇష్కాన్ టెంపుల్కి వెళ్ళిన స్వామివారికి కట్టె పొంగలిని నివేదన చేసి మనకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదండి ఎంత బాగుంటుందో కదా ఒకసారి తింటే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి తెచ్చుకుందామా ప్రసాదాన్ని అనేంత టేస్టీగా ఉంటుంది కదండి అదే టేస్ట్ వచ్చేలాగా ఈరోజు మనము స్వామివారికి నివేదనగా మిరియాలతో స్పైసీ పొంగలిని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు బియ్యం వేసానండి సగం గ్లాసు పెసరపప్పును వేస్తున్నాను నేను ఇక్కడ పొట్టుతో కూడిన పెసరపప్పు వేస్తున్నాను మీరు పొట్టు లేని పెసరపప్పు కూడా వేసుకోవచ్చు శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని ఒక గ్లాసు బియ్యానికి సగం గ్లాసు పెసరపప్పుకి ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు లేదా ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం కొద్దిసేపు నానిందంటే బాగుంటుంది అత్తగా ఉడికిపోయిందండి మనకు నాలుగు విజిల్స్ కంతా ఇప్పుడు పోపును పెట్టేసుకుందాం బాండీలు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి నెయ్యితో అయితే బాగుంటుందన్నమాట పొంగలి ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఒకటి సగం టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులని ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు జీడిపప్పు కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు అలా స్టవ్ని స్విమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకును వేసుకుందాం సగం టేబుల్ స్పూన్ ఇంగువ ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా ఉడికించుకున్నాం కదండి పొంగలి ఆ పొంగలినంతా ఈ పోపులోనే వేసేసుకుందాం పొంగలినంతా వేసేసుకొని బాగా కలిసేలాగా ఈ పోపు అంతా పొంగలిలో కలిసేలాగా కలుపుకుందాం ఎంత కమ్మగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసి మీరు కూడా ఇంట్లో స్వామివారికి నివేదనగా ఈ మిరియాలతో చేసుకున్న పొంగలిని నైవేద్యంగా సమర్పించండి చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ